ఎన్నికల వేళ ఏపీలో నగదు మద్యం ఏరులై పారుతోంది. లెక్కలు చూసి అధికారులు కూడా అవాక్కవుతున్నారు. నామినేషన్ కు ముందే పరిస్థితి ఇలా ఉంటే రానున్న 20 రోజుల్లో సీన్ ఎలా ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఎన్నికల వేళ కని విని ఎరుగని రీతిలో నగదు మద్య ప్రవాహం. నామినేషన్లకు ముందే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో సీన్ ఎలా ఉంటుంది? ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నాలు. ఎన్నికలు సమీపిస్తున్నాయి, నామినేషన్ల ప్రక్రియ కూడా 4 రోజుల్లో ముగియబోతోంది. పోటీ ఎలా ఉండబోతోందో, రాజకీయం ఎంత రసవత్రంగా ఉండబోతోందో, నామినేషన్ కేంద్రాల దగ్గర పొలిటికల్ సీన్ చూస్తే చాలనుకుంటున్నారు జనాలు. అటు అభ్యర్థులు కూడా ప్రచార బరిలో దూసుకుపోతున్నారు. అయితే ఈసారి ఎన్నికలకు చాలా తక్కువ సమయం ఉంది, మహా అయితే 20 రోజులు కూడా లేదు. దీంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీలు అభ్యర్థులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అటు సమయం సమీపిస్తున్న వేళ ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు కూడా ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. పోలీసుల తనిఖీల్లో పట్టుబడుతున్న నగదు మద్యం ఇదే విషయం చెబుతున్నాయి. ఎన్నికల వేళ ఏపీ పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు, పకడ్బందీ వ్యూహాలు రచిస్తున్నారు. దీంతో నగదు మద్యం భారీగా పట్టుబడుతోంది. కనీ విని ఎరుగని రీతిలో ఆంధ్రప్రదేశ్లో నగదు మద్యం ప్రవాహం కనిపిస్తోంది. అటు ఎన్నికల అధికారులు కూడా లెక్కలేసి మరీ సోదాలు చేస్తున్నారు. రాష్ట్రంలో మద్యం ప్రవాహంపై ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు. గత ఎన్నికల సమయంలో దొరికిన వాటితో పోలుస్తూ మద్యం లెక్కలు తీస్తున్నారు. నిరుడు మొత్తం మీద ఎంత మద్యం అమ్మకాలు జరిగాయన్న దాన్ని ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఇప్పటికే ఎన్నికల్లో వినియోగించేందుకు నిల్వ చేసిన 10 కోట్ల విలువైన మద్యాన్ని సీజ్ చేశారు అధికారులు. 2014 ఎన్నికల్లో మొత్తం 9 కోట్ల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇప్పుడు నామినేషన్లకు ముందే 10 కోట్ల విలువ చేసే సరుకు సీజ్ చేయడం చూస్తే ఏ స్థాయిలో మద్యం ప్రవాహం ఉందో తెలుస్తుంది. అటు పోలీసుల తనిఖీల్లో నగదు బంగారం వెండి కూడా భారీగా పట్టుబడుతున్నాయి. ఇప్పటివరకు ఫ్లయింగ్ స్క్వాడ్ పోలీసుల తనిఖీల్లో 4 కోట్ల 67 లక్షలకు పైగా నగదు, 12 కేజీల బంగారం, 61 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు. 3215 లీటర్ల మద్యం, 33 కేజీల గంజాయి, దాదాపు 39 లక్షల విలువైన కైని పాన్ మసాలా, 19 లక్షల విలువైన డ్రెస్ మెటీరియల్ను సీజ్ చేశారు. అటు స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ తనిఖీల్లో 17 కోట్ల 54 లక్షల నగదు, 18 కిలోలకు పైగా బంగారం, 68 కేజీల వెండి, 16 వజ్రాలు, 1241 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన తనిఖీల్లో 5 కోట్లకు పైగా నగదు, 30 కేజీల బంగారం, 24 కేజీల వెండి, 2408 లీటర్ల మద్యం, 4000 చీరలను స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా భారీగా నగదు పట్టుబడుతోంది. పోలీసుల పకడ్బందీ వ్యూహాల ముందు ప్రలోభదారుల పాచికలు పారడం లేదు, ఈజీగా చిక్కిపోతున్నారు. దీంతో ఇప్పుడు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు నేతలు కొత్తదారులు వెతుకుతున్నారు. ఎన్నికలకు తక్కువ సమయం ఉంది కాబట్టి ఎంత వీలైతే అంత ఇచ్చుకుని ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు నాయకులు సిద్ధమవుతున్నారు. డబ్బు మద్యం నిల్వ ఉంచిన ఇళ్లలో, చెక్పోస్టుల్లో సోదాలు చేస్తున్న అధికారులు టెక్నాలజీ ద్వారా ట్రాన్స్ఫర్ అయ్యే డబ్బులను ఎలా అడ్డుకుంటారన్న చర్చ ఇప్పుడు వినిపిస్తాం. టెక్నాలజీ పెరిగింది, డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం ఇప్పుడు మరింత ఈజీ అయింది. ఫోన్ నెంబర్ తెలిస్తే చాలు, డబ్బులు డైరెక్ట్గా బ్యాంక్ ఖాతాల్లోకి పంపించేయచ్చు. గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం అంటూ రకరకాల యాప్స్ ఉన్నాయి. దీంతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం ఇప్పుడు మరింత ఈజీగా మారింది. మరి ఎన్నికల అధికారులు దీన్ని ఎలా అడ్డుకుంటారన్న చర్చ జోరుగా వినిపిస్తోంది. ఓ రకంగా దీన్ని అడ్డుకోవడం చాలా కష్టం. మొబైల్ నెట్వర్క్ నుంచి బ్యాంకుల వరకు ఒక ఆన్లైన్ ట్రాన్స్ఫర్లో వీటన్నింటి అసోసియేషన్ ఉంటుంది. దీంతో ఇలాంటి ట్రాన్సాక్షన్స్ను అడ్డుకోవడం కష్టమని మరికొందరి వాదన. ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తే జనాలకు గుర్తుంటుందా అంటే కాదన్న సమాధానమే వినిపిస్తోంది. నిజానికి చేతికిచ్చేదానికి ఆన్లైన్ ట్రాన్స్ఫర్కు చాలా తేడా ఉంటుంది. కలిసి చేతికిస్తే పార్టీ గుర్తుంటుంది, అభ్యర్థి ఎవరన్న ఆలోచన మొదలవుతుంది. అదే ఆన్లైన్లో డబ్బులు ట్రాన్స్ఫర్ అంటే డబ్బులు మాత్రమే కనిపిస్తాయి, గుర్తుంటాయి కూడా, కానీ ఎవరు పంపారో, ఎందుకు పంపారో తెలియదు. దాంతో ప్రలోభాలకు గురి చేసేందుకు టెక్నాలజీని ఉపయోగించుకున్నా అది వర్కౌట్ అయ్యే ఛాన్స్ మాత్రం తక్కువేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.